పిల్లికి ఎలుక సాక్ష్యం అన్నట్టు ఏది నిజం? స్వార్థంతో పాటు అంటున్నారంటే స్వార్థం ఉందన్నది నిజం. ప్రేమ అన్నది నిజం, ఆపేక్ష అబద్ధం కాదు. మీ క్షేమం కోరుకోవడం అసత్యం కాదు. స్వాతి భవిష్యత్ ఆలోచించటంలో స్వార్థం లేదు. మీకు నమ్మకం కుదరడం కోసం మమ్మల్ని ఏం చేయమంటారో చెప్పండి. మీరు పరీక్షలు పెడతారో, అవమానాలు పాలు చేసి మా ఓపిక సహనం పరీక్షిస్తారో మీ ఇష్టం. కానీ ప్రేమతో తీసుకురాలేదు అని మాత్రం అనకండి. మమ్మల్ని నమ్మండి అత్తయ్యగారు. చెప్పుడు మాటలకు విలువివ్వద్దు. చెప్పుడు మాటలేంటి? చెప్పుడు మాటలు, తప్పుడు మాటలు మాట్లాడుతూ ఆడాల్సిన నాటకాలన్నీ ఆడి చెప్పుడు మాటలు అంటున్నావేంటి? అలా అయితే మీ చెప్పుడు మాటలు విని నేను బయలుదేరొచ్చానే, అదే తప్పు. మళ్ళీ మళ్ళీ మీ మాటలు నమ్మి బోల్తా పడే ప్రసక్తే లేదు. అత్తయ్య గారు, ఆవేశపడద్దు, కాస్త నిదానంగా ఆలోచించండి. చాలే, ఆపు. నువ్వేం చెప్పినా మేము ఇక్కడ ఉండదలుచుకోలేదు, ఉండవు. అమ్మా, అన్నయ్య వదిన అబద్ధాలు చెప్పరమ్మా. నువ్వు మాట్లాడకే. వాళ్ళ గురించి నీకేం తెలుసని అంత గ్యారంటీగా అబద్ధాలు ఆడరని చెప్తున్నావు? వాళ్ళు మనతో చెప్పినవన్నీ అబద్ధాలే, చేసినవన్నీ అబద్ధాలే. పదవెళ్దాం. మేం చేసేవి చెప్పేవి ఏవి అబద్ధాలు కావద్దే గారు. మీరెక్కడో అరణ్యంలో ఉంటే మిమ్మల్ని తీసుకొచ్చి జాగ్రత్తగా ఏలొట్టు లేకుండా చూసుకోవాలి అనుకున్నాం, అంతేగాని ఇందులో ఏ స్వార్థమూ లేదు. నీ కళ్ళబొల్లి కబుర్లు నాకు చెప్పకు. పద స్వాతి. మమ్మల్ని నమ్మండి అత్తయ్య గారు, మీకు దండం పెడతాను. ప్లీజ్ అత్తయ్య గారు. ఎవరే నీకు అత్తయ్య? ఇదంతా కళ. ఈ కళ నిజం కానివ్వను. అత్తయ్యకి అసలు విషయం ఎప్పటికీ తెలియకూడదు. ఈ కళ వెనక అర్థం ఎవరో మా వెనకాల కుట్రదారులున్నారు అని హెచ్చరిక కావచ్చు. చంద్రలేఖ, శ్రావణ్లు కాక ఇంకెవరైనా మాకు తెలియని శత్రువులున్నారా? అందరితో జాగ్రత్తగా ఉండాలి. అందరినీ గమనిస్తూ ఈ కుటుంబానికి ఏ హాని జరగనివ్వకుండా జాగ్రత్త పడాలి. భవిష్యత్తులో నాకు పుట్టబోయే బిడ్డకి భవిష్యత్తుకి మధ్య ఎలాంటి విభేదాలు రాకుండా జాగ్రత్త పడాలి. అత్తయ్య గారికి విషయం తెలిస్తే పడ్డ ప్రయాసం అంతా వృధా అయిపోతుంది. మళ్ళీ ప్రమాదంలో పడతాం. ఎలాగైనా అత్తయ్య గారిని చాలా జాగ్రత్తగా కనిపెట్టుకుని ఉండాలి. ఏ లోటు రానివ్వద్దు. ధరణి, నన్ను దొంగని చేసి నా మీద చేయి చేసుకుంటావా? వదలను, నిన్ను ఊరికే వదలను. నీ మూలంగా ఆ ఇంట్లో నా స్థానం పోయింది, ఉద్యోగము పోగొట్టావు, నన్ను ఘోరంగా అవమానించావు. నా పగ తీర్చుకోందే నాకు మనశ్శాంతి లేదు. నిన్ను ఘోరాతి ఘోరంగా దెబ్బతీయడమే నా పని, అదే నా ఉద్యోగం అనుకుంటున్నాను. ప్రతీకారం తీర్చుకోనిదే నా మనసు కుదుట పడదు, హాయిగా నిద్రపోలేదు. నా బ్రతుకు కష్టాల పాలు చేస్తావా? నాకిలాంటి పరిస్థితిని తెచ్చిపెట్టిన నిన్ను
సుఖంగా ఎందుకు బ్రతకనిస్తాను? సంతోషంగా ఎలా ఉండనిస్తాను? నీ బ్రతుకు బజారు పాలు చేస్తాను. నాలా నువ్వు అవస్థల పాలైనప్పుడే నేను ప్రశాంతంగా బతుకుతాను. వదలను ధరణి, నిన్ను వదిలే ప్రసక్తే లేదు. ఏంటమ్మా స్వాతి, ఎందుకంత పెద్దగార్చో? అది అరుపు కాదు, పిలుపు. పిలిపేలే, ఎందుకు అని. ఆ పిలుపులో కోపం ఉంది, అదెందుకు అని. అన్నయ్య, నీ పద్ధతి ఏమీ బాగోలేదు, అది చెప్పడానికే పిలిచాను. నా పద్ధతి బాలేదా? ఏ విషయంలోరా, నేనేం తప్పు చేశాను? నీకసలు వదిన మీద ప్రేమ శ్రద్ధ ఉన్నట్టే లేవు. ఏంటే, ఎందుకలా మాట్లాడుతున్నావు? మధ్యలో నువ్వు మాట్లాడకమ్మా. నాకు ధరణి మీద ప్రేమ లేదా? నేను శ్రద్ధ చూపించట్లేదా? ఏం ధరణి, నీ మీద నాకు ప్రేమ లేదా? ఆవిడగారిని అడిగితే ఆవిడేం చెప్తుంది? అబ్జర్వ్ చేశాకే నేను చెప్తున్నాను. ఏం అబ్జర్వ్ చేసావు? అన్నయ్య నీ విషయంలో మినిమం కేర్ తీసుకోవడం లేదు. చూడు, నిన్నొచ్చిన దానివి. నీకు మా బావ గురించి ఏం తెలుసని అలా నిందలు వేస్తున్నావు? ఎప్పుడొచ్చారన్నది ముఖ్యం కాదు, అసలు అన్నయ్యే కాదు, ఎవ్వరూ వదిన పట్టించుకోవడం లేదు. స్వాతి, నేను చెప్పేది నిజమమ్మా. ప్రేముంటే ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవాలి కదా. వదిన ఆరోగ్యంగా ఉంటేనే కదా వారసుడు ఆరోగ్యంగా పుట్టేది. ఆరోగ్యంగా చూసుకోవట్లేదా? చూస్తే ఇలా ఈ టైంలో వదిన ఇంట్లో ఉంటుందా? ఆ ఉంటుందా అని అడుగుతున్నాను. ఇంట్లో ఉండకు ఎక్కడికి వెళ్తుంది? ఎక్కడికి వెళ్ళడం ఏంటి, వాకింగ్కి వెళ్ళాలి. కడుపుతో ఉన్నవాళ్ళు వాకింగ్ చేస్తే ఆరోగ్యంగా ఉంటారు, డెలివరీ బాగా అవుతుంది, బేబీ చాలా ఆరోగ్యంగా ఉంటుందని మా ఊళ్ళో అందరూ అంటుంటారు. మరి శ్రద్ధుంటే అన్నయ్య వదిన చేత వాకింగ్ చేయించాలి కదా. అదే విషయం, నేను ఇంకేంటో అని కంగారు పడ్డాను. నేను ఈ విషయం మీ వదిలికి చాలా సార్లు చెప్పాను, వినపోతే నేనేం చేయను? ఎందుకు తిప్పాలి? అప్పుడు ధరణి వాకింగ్ చేయడం ఎలా అవుతుందో? కాదు కదా, అందుకే వదిన వాకింగ్ చేయాలి అంటే అన్నయ్య చేయించాలి. అవునాదిత్య, తను వాకింగ్ చేయటం చాలా మంచిది. నేను అప్పుడప్పుడు చేస్తుంటాను. అప్పుడప్పుడు అనడం తప్పు. ఈరోజు నుంచి రోజు నీకు తోడుగా నేనొస్తాను, వాకింగ్ చేయిస్తాను. అయితే కాలుష్యం ఎందుకు, తీసుకెళ్ళు. పదదినం దీనికోసం ఇంత హడావిడి చేసావా? అదంతేనమ్మా, ప్రతిదానికి ఇలాగే చేస్తుంది. అయితే కిల్లంతా సందడే సందడ అన్నమాట. సంతలా ఉంది. సంతేంటి? హడావుడి అరుపులు అని. పద స్వాతి, మనం వెళ్దాం. ఏంటి ఇంత పొద్దున్నే ఫోన్ చేసావు? ప్రేమికులకు ఆ టైము ఈ టైం అని ఏముంటుంది? చాలా సార్లు విన్నాను గానీ ముందు మ్యాటర్ ఏంటో చెప్పు. ఎందుకు డియర్ అంత కోపం?
కోపం ఎందుకో నీకు తెలీదా? నీ కోపం తగ్గే అవకాశం వచ్చింది, అదే నీకు చెప్పడానికి ఫోన్ చేశాను. కోపం తగ్గే అవకాశమా? ఏంటది? ఆ ధర్ణి మీద నీకు ఎంత కోపం ఉందో నాకు అంతే ఉంది. పగా ప్రతీకారం తీర్చుకోవడానికి చాలా రోజులకి ఎదురు చూస్తున్నాను. అవకాశం అన్నావుగా, అదేంటో చెప్పు. ఆ ధర్ణి గారు కొత్త ఆడబడిచిన వెంటేసుకుని ఇప్పుడే వాకింగ్ అలా బయలుదేరి వెళ్ళారు. వాళ్ళిద్దరూ తప్ప వారి వెంట ఇంకెవ్వరూ లేరు. వెళ్ళు, ఏం చేస్తావో చెయ్యి, నీ పగ తీర్చుకో. ఎలా రెచ్చిపోతావో రెచ్చిపో, నీ కసి తీర్చుకో. ఓకే. ధరణి, దొరికావు. చాలా కాలానికి నా చేతికి చిక్కావు, ఇక్క నిన్ను వదలను. నీతో పాటు నీ కడుపులో బిడ్డని ఒక్కసారి పైకి పంపిస్తాను. సిగ్గు మాలిందాన్ని రాలేక కూర్చో. ఒంటరిగా కూర్చుని ఇక్కడేం చేస్తున్నావు అత్తయ్యా? నాకిక్కడ చేయడానికి ఏముందమ్మా, అంతా కొత్తగా ఉంది, అలవాటు పడాలి కదా, ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాను. ఇన్నేళ్ళు చాలా కష్టాలు పడ్డారని తెలిసి నాకు చాలా బాధేసింది. ఎవరి జాతకం ఎలా ఉంటే అలా అవుతుంది, మనం ఏం చేయగలమమ్మా? నాకు మిమ్మల్ని చూస్తుంటే ఏదో తెలియని బాధ. బాధ దేనికి? ఇన్నేళ్ల తర్వాత కూడా మళ్ళీ మిమ్మల్ని మోసం చేశారే అని. మోసమా? ఎవరు మోసం చేశారు? ఎవరో ఏంటత్తయ్యా, మీరంటే ప్రేమ, అభిమానం, ఆపేక్ష అని మీకు అబద్ధాలు చెప్పి నమ్మించి మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చారే మీ కొడుకు కోడలు వాళ్లే. ఆదిత్య ధరణి గురించా నువ్వు మాట్లాడేది? మిమ్మల్ని తీసుకొచ్చింది వాళ్లే కదా, వాళ్ళు మోసం చేయడం ఏంటి? ఏంటి అంటే ఏం చెప్పను? మోసం చేశారు అని మళ్ళీ ఏం చెప్పను అంటావేంటి? ఆ మోసం గురించే చెప్పు. వాళ్ళు మీ మీద ప్రేమతోనో, మీరు కష్టాలు పడుతున్నారన్న జాలితోనో మిమ్మల్ని ఇక్కడికి తీసుకురాలేదు, కేవలం స్వార్థంతో, వాళ్ళ సుఖ సంతోషాల కోసం తీసుకొచ్చారు. స్వార్థంతో మమ్మల్ని తీసుకురావడంలో స్వార్థం ఏంటి? స్వార్థం ఉంటే ఎందుకు తీసుకొస్తారు? పిచ్చత్తయ్య, మీకు వాళ్ళ అమ్మ, అమ్మమ్మ అన్యాయం చేశారు కదా, మీ ఉసురు వాళ్ళకి చెడు చేస్తుందట, వంశానికి కీడట, రేపటి తరానికి మీ ఘోష శాపమవుతుందట, వాళ్ళ పిల్లల భవిష్యత్తు భయంకరంగా మారుతుందట, సుఖ సంతోషాలు కరువవుతాయట. స్త్రీ ఘోష ఈ ఇంటిని పట్టి పీడిస్తుంది. అశ్రద్ధ చేస్తే నీ అర్ధాంగికే ప్రమాదం. అది అసలు రహస్యం, ఇదంతా మీతో చెప్పారా? అసలు నిజం దాచి అబద్ధాలు చెప్పి మిమ్మల్ని మోసం చేసి తీసుకొచ్చారు. మిమ్మల్ని చూసినప్పటి నుంచి ఇంత మంచి వాళ్ళకి అంత అన్యాయం చేశారే, మళ్ళీ వీళ్ళు మోసం చేస్తారా అని నాకు చాలా చాలా బాధగా ఉందత్తయ్యా. అలాగా
ఇదేంటి? నేను ఇంత పెద్ద రహస్యం చెబితే తనకే సంబంధం లేనట్టు అలా సైలెంట్గా వెళ్ళిపోయిందంటే. నేనేమైనా తొందరపడి బయటపడ్డానా? భావనివుడు బాగా నమ్మిందా? కొంపతీసి ఇప్పుడు ఈ విషయం బావతో చెప్తుందా? మనసు తెలుసుకోకుండా, అభిప్రాయం తెలుసుకోకుండా అనవసరంగా నోర్జారాను. ఇన్నేళ్లకు నాకు అన్నయ్య, వదిన, అక్క, బావ దొరకడం చాలా చాలా ఆనందంగా ఉంది వదిన. ఇంకా ఈ ఆనందం నీకు జీవితకాలం తోడుగా ఉంటుంది స్వాతి. మంచి వదిన, మంచి అన్నయ్య, మంచి అక్కయ్య దొరకడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇంతకాలం చింత మంచి చెల్లెలు ఆదిత్య గారికి దూరంగా ఉంది అని బాధగా ఉంది. నువ్విప్పుడే అన్నావుగా జీవితకాలం నీకు ఆనందం తోడుంటుంది అని. అలాగే అన్నయ్యకి నేను తోడుగా ఉంటాను. గడుసుదానివే. ఈరోజు రాక్షసి కళ్ళు కనిపించట్లేదా? స్వాతి, 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 నీకేం కాలేదు కదా? ఏం కాలేదు, చిన్నగా రాసుకుపోయింది, బ్లడ్ వస్తుంది, లైట్ గా గీసుకుపోయింది వదిన, ఏం కాదులే. నా మూలంగా నీకు దెబ్బ తగిలింది. ఇది పెద్ద దెబ్బేం కాదు వదిన, ఏం కాలేదులే. పద వెళ్దాం, పద. కాస్తలో మిస్ అయిందే. ఆ పిల్ల చూడకపోతే ఆ ధరణి, దాని కడుపులో ఉన్న బిడ్డ ఈరోజు అయిపోయేవాళ్ళు. స్వాతి, ఏమైందమ్మా ఆ దెబ్బేంటే? ఏం కాలేదులేమ్మా, చిన్న దెబ్బే. చిన్నదా పెద్దదాని కాదు, అసలు ఈ దెబ్బ ఎలా తగిలింది, ఎందుకు తగిలింది? ప్రతిదీ తొందరే నీకు. అసలు ఏం చేసావు, ఎక్కడ పడ్డావు? కోప్పడికండి అత్తయ్య గారు, తన తప్పేం లేదు. నన్ను రక్షించబోయి తను దెబ్బ తగిలించుకుంది. నిన్ను రక్షించబోయిందా? అసలేం జరిగిందరణి? తను వాకింగ్కి తీసుకెళ్ళింది కదా. మేమలా వాకింగ్ చేస్తూ తిరిగొస్తుంటే